నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. వంటగదిలో ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి వాస్తు ప్రకారం అనే అంశంపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వంటగది ఆగ్నేయ మూలన ఉండడం మంచిది. ఒకవేళ అలా సాధ్యం కాని సందర్భంలో ఇంటికి వాయువ్య మూలన ఉంచడం మంచిది. వాయువ్యంలో వంట చేయటం వల్ల ఇంట్లో కొంత ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంది. అయితే వారికి బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, అలాగే సమాజంలో మంచి మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉందట. ఇక వంటగట్టు తూర్పు లేదా ఉత్తరం గోడను అంటుకోకుండా చూసుకోండి. అలాగే స్టవ్ బయటకు కనిపించేలా పెట్టుకోవడం మంచిది కాదట. ఇక స్టవ్కు దగ్గరలోనే పంపులు, సింకులు ఉండకుండా చూసుకోండి. అగ్ని, జ్వాల రెండు పరస్పర విరుద్ధ పదార్థాలు కాబట్టి. ఇక వంటగదిలో అల్మారాలు ఈశాన్య దిక్కున ఉంటే అందులో తేలికపాటి వస్తువులు మాత్రమే పెట్టుకోవాలట. అటకలు ఎప్పుడూ వంటగట్టుపై ఉండకూడదట. వంటగదిలో పెద్ద కిటికీలు తూర్పు దిక్కున, చిన్నవి దక్షిణ దిక్కున ఉండేలా చూసుకోవాలి. ఇక వంటగదికి అనువైన రంగులు ఆకుపచ్చ, ఆరెంజ్ లేదా లేత గులాబీ. వంటగదిలో నీళ్ల సింక్ పొయ్యికి వీలైనంత దూరంలో గదికి ఈశాన్యంలో పెట్టాలి. వంటగదికి రెండు కిటికీలు పెట్టడం మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. వంటగదిలో నిత్యావసర వస్తువులను, వంటకి సంబంధించిన ఇతర సామాగ్రి పడమర వైపు అల్మారాలో పెట్టుకోవాలట. ఇక మిక్సీలు, గ్రైండర్లు, ఓవెన్లు మొదలైన ఎలక్ట్రికల్ వస్తువుల్ని వంటగది దక్షిణం వైపు ఏర్పాటు చేసుకోవాలట. సాధ్యమైనంత వరకు వంటగదిలో రిఫ్రిజిరేటర్ను ఏర్పాటు చేయకపోవడం మంచిది. తప్పదు అంటే దక్షిణ పడమర మూలల్లో గోడలకి తగలకుండా ఉత్తరం వైపు ఫేస్ చేస్తున్నట్లుగా ఏర్పాటు చేసుకోవాలట. ఇళ్లలో, ముఖ్యంగా అపార్ట్మెంట్లలో వంటగదికి ఆనుకుని ఉన్న వాష్ ఏరియాలో గిన్నెలు కడగడమే కాకుండా బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్లు ఉంచడం, అక్కడ వాషింగ్ చేయడం అంత మంచిది కాదు. ఆగ్నేయంలో నీటి వాడకం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదట. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావచ్చు, ఆరోగ్యం దెబ్బతినొచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు వాషింగ్ ఉత్తర దిశ వైపు చేసుకునేలాగా చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.